శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వాలంటీర్లకు వేతనాలు పెంచాలని కోరుతూ స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దవాల రమణారావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల్లోకి చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో ఉందన్నారు. కరోనా సేవలు అందించిన వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లుగా చేరి 18 నెలలవుతున్నప్పటి నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా తమకు ఇచ్చిన కర్తవ్యాన్ని బాధ్యతతో నిర్వర్తించామన్నారు. కానీ వాలంటీర్లకు వేతనాలు పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా వాలంటీర్ల వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నగర పంచాయతీకి చెందిన వాలంటీర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీకి చెందిన మేము వార్డ్ వాలంటీర్లని నిరాశను వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మేము జాయిన్ అయ్యి 18 నెలలు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలను మేము ఇంటింటా కూడా మా బాధ్యత ప్రకారం నిర్వర్తించాము. కానీ మాకు కరోనా కష్టకాలంలో కూడా మేము అతని చెప్పిన ప్రతి ఒక్క పనిని కూడా మేము చేశాము. కానీ ఇప్పటికొచ్చి మాకు జీతాలు పెంచుతాము అని చెప్పారు, కానీ ఇప్పటికొచ్చి మాకు జీతాలు కూడా పెంచలేదు. పెంచవలసిందిగా కోరుచున్నాము. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ వాలంటరీ యూనియన్ సభ్యులందరూ కూడా మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికి రేషన్ సరఫరా చేయాలనే లక్ష్యంలో పాలకొండలో వాలంటీర్లు అందరూ కూడా జిల్లాలతో పాటు పాలకొండలో కూడా అనేక సేవలు అందించిన పరిస్థితి ప్రజానికానికి కానీ ప్రభుత్వానికి తెలిసిన విషయమే. మరి ఈ కరోనా కష్టకాలంలో కూడా వాలంటీర్లు అనేక సేవలు ప్రజానికానికి అందించిన పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి వాలంటీర్లు అందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి గౌరవవేతనం పెంచాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మా యొక్క నిరసనని ఇవాళ కార్యాలయం దగ్గర తెలియజేశాం. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మా నిరసన ద్వారా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాలంటీర్లకి గౌరవవేతనం పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.